ప్రభుత్వ ఉద్యోగులకి 2 ఏళ్ళు రద్దు అని ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేద్దండి, అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఎంప్లాయీస్కి, పెన్షనర్స్కి, అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారో. సో లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్దాం. మెయిన్ టైట్లో చూస్తున్నాం ఆర్థిక శాఖ అని చెప్పి. సో ముఖ్యంగా కొద్ది మంది ఉద్యోగులకి పదవి విరమణ 2 ఏళ్ళు రద్దు కావడమే జరిగింది. సో ఈ అంశానికి సంబంధించి అదేవిధంగా బిల్లులో బకాయిలు అయితే, ముఖ్యంగా మనకి బకాయిలు చాలా వరకు రావాల్సి అయితే ఉంది. సో విధి చెల్లింపునకు సంబంధించి మనకి గవర్నర్కు లేఖ అయితే రాయడమే జరిగింది. సో లేఖను అందిన తర్వాత గవర్నర్ అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై వివరణ కోరినట్టుగా సమాచారంలో చూస్తూ ఉన్నాం. గవర్నర్ పలు అంశాలపై మనకి రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు అని చెప్పి అక్కడ చూస్తూ ఉన్నాం. గవర్నర్ పలు అంశాలపై ప్రభుత్వాన్ని వివరణ కోరినట్టు సమాచారం అని చెప్పి, అదేవిధంగా బకాయిలు ఎప్పటి నుంచి ఉన్నాయి అన్న వివరాలు కోరినట్లు తెలిసింది. దీంతో పూర్తి స్థాయి నివేదికను అయితే ప్రభుత్వం అయితే గవర్నర్కి పంపినట్టు సమాచారం. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్కి బకాయిలు, సో చెల్లింపు, అదేవిధంగా డీబీటీ పథకాల నిధులకు సంబంధించి చెల్లింపుకి సంబంధించి బ్రేక్ అయితే పడింది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ చూస్తూ ఉన్నాం, డీబీటీ పథకాలకు నగదు బదిలీ చేయాలన్న నిర్ణయం తీవ్రస్థాయిలో వివాదాస్పదమైన విషయం మనకు తెలిసిందే. సో మొత్తంగా దీనికి సంబంధించి లైన్ క్లియర్ చేయాలని చెప్పి నిర్ణయం చూస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వాక్.